ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండుపై 1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కు సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు. ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు ఎన్టీఆర్. రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, మాకు రాముడైనా కృష్ణుడైనా ఆయనే. భారతదేశంలో తెలుగువారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎన్నటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావటం నా అదృష్టం. నాకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. తారక రామారావు పేరులోనే పవర్ ఉంది. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. దక్షిణ భారతదేశంలో అన్న ఎన్టీఆర్ సహా ఇప్పటి వరకు హ్యాట్రిక్ ఎవ్వరూ కొట్టలేదు. అది సీఎం కేసీఆర్ కు త్వరలో సాధ్యమవుతుంది అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తారక రామారావు అనే పేరులోనే పవర్ ఉంది. మా మిత్రుడు ఆయన చెప్పారు, ఆయన కూడా నా పేరు ఉంది, ఆయన చెప్పాడు. నేనేమంటున్నానంటే తప్పకుండా ఆ తారక రాముడి ఆశీస్సులతో తప్పకుండా కేసీఆర్ గారు ఆయన శిష్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు. తప్పకుండా ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో, అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో జీవితంలో ఎన్నో ప్రస్థానోత్థానాలు చూసినారు, ఎన్నో శిఖరాలు అనుభవించారు. కానీ ఆయన చేయకుండా వదిలిపెట్టిన ఒక పని, దక్షిణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా హ్యాట్రిక్ కొట్టలేదు, అన్నగారు ఎన్టీ రామారావు గారు కూడా కొట్టలేదు. కానీ ఆయన శిష్యుడు కేసీఆర్ గారు తప్పకుండా మీ దయతో తప్పకుండా కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టినప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు ఆత్మ కూడా శాంతిస్తుంది, తప్పకుండా ఆయన కూడా